ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా కోదాడలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల నాయకులను ప్రలోభాలకు గురికావద్దని, ఉద్యోగ సంఘాలు కొంతమంది టీఆర్ఎస్ పార్టీలకు ఏజెంట్లుగా మారుతున్నారన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాపై బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న 32 జిల్లాలను పాలించే కేసీఆర్కే అంత ఉంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాలించే బీజేపీ నాయకులకి ఎంత ఉండాలని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఉద్యోగ సంఘాలతో రాజీకి వచ్చారని తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు లొల్లి మొదలైతే గల్లీ పంచాయతీ అని ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి అల్లర్లు పెరిగినాయి, రిపీటెడ్గా దాడులు జరిగినాయి, హిందువుల మీద భౌతికమైనటువంటి దాడులు పెరిగిపోయినాయి. ఆఖరికి పోయినసారి మొదటిసారి గొడవలైతే సిద్ధు అనే ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెట్టారు. కేసులతోటి ఏమైతలేదని రెండోసారి గొడవలైతతే ఏకంగా జర్నలిస్టు మిత్రుల్ని విచక్షణ రహితంగా పొడిచింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా భయంసాలో విఫలమైంది. ఒక వర్గం ప్రజల కొమ్ము కాస్తుంది. కాబట్టి వెంటనే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి చేత దీని మీద విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు న్యాయమూర్తులకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, చాలా చిన్న చిన్న విషయాల మీద సుమోటోగా స్పందించేటువంటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం భయంసా అల్లర్ల మీద వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.